పెద్దేముల్ మండలం మమ్మపూర్లో చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ బహిరంగ సభకు వెళ్లినారు. పెద్దేముల్ మండలం నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారాసింగ్ నాయక్ నాయకత్వంలో పెద్దేముల్ మండలంలోని అన్ని గ్రామాల కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున బహిరంగ సభకు వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ ఎండి రియాజ్, పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దేముల్ మండల యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోళ్ల గోపాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగమూర్తి శేఖర్, పురుషోత్తం ఇందూర్ చందు తో పాటు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున బహిరంగ సభకు గోపాలన్న గారి నాయకత్వంలో ఈరోజు చెవిళ్ళ బహిరంగ సభకు వెళ్ళడం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ సభకు ముఖ్య అతిథిగా మల్లికార్జున్ ఖర్గే గారు వస్తున్నారు. కావున పెద్దేముల్ మండలం నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ సభకు ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పాండూరు కాన్స్టిట్యూన్సీ నుండి అదేవిధంగా పెద్దేముల్ మండలం నుండి భారీ ఎత్తున మరి ప్రజలు జన సమీకరణ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే పెద్దేముల్ మండలం నుండి ఈరోజు పెద్ద ఎత్తున కార్యకర్తలు మరి మీటింగ్కు వెళ్ళడం జరుగుతుంది. మరి ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్టీ ఎస్సీ మరి డిక్లరేషన్ గురించి గౌరవనీయులు పెద్దలు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు రాబోతున్నారు. కాబట్టి ఈ తాండూరు నియోజకవర్గం ఉన్న ప్రజలందరూ కూడా మరి ఎవరు కూడా నిరుత్సాహ పడకుండా అధైర్య పడకుండా మరి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు, మరి నేను ఈ యొక్క నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఇక్కడ మరి కాబోయే ముఖ్యమంత్రి మరి పక్క నియోజకవర్గం నుండి ఇక్కడ పోటీ చేయడం మాకు ఎంతో సంతోషం. మరి మా తాండూరు మరి అదేవిధంగా వికారాబాద్, పరిగి, కొడంగల్ ఈ వికారాబాద్లో ఉన్నటువంటి నాలుగు నియోజకవర్గములు కూడా కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగరవేస్తామని చెప్పడం జరుగుతుంది. కార్యకర్తలు గట్టిగా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ బలంగా ఉన్నారు. మరి గతంలో కూడా రోహిత్ రెడ్డి గారు గెలిచిందంటే కాంగ్రెస్ నుండి గెలిచిండ్రు. మరి గతంలో కూడా చరిత్ర ఉంది. కాంగ్రెస్ అంటేనే తాండూరు, తాండూరు అంటేనే కాంగ్రెస్ అనేది ఒక అడ్డం ఉంది. దీనికి మేమందరం కూడా ఈరోజు కలిసికట్టుగా పనిచేసి మా నాయకుడిని గెలిపించి మరి ప్రగతి భవన్ ముట్టడించి ప్రగతి భవన్లో కూడా మరి ఈ సంవత్సరంలో 2024వ సంవత్సరంలో మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. మరి అదేవిధంగా మరి ఇక్కడ రామేశ్వరరాజు గారు మరి ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. మేమందరం కూడా పనిచేసి మరి మా నాయకుడిని గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. జై కాంగ్రెస్! చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.